హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనంద్ సోషల్ జోన్ జర్నల్ ఈ వీడియోలో ఎంపీటీసీ జడ్పీటీసీ ఇక్కడ కౌంటింగ్ సంబంధించి హైకోర్టులో వాదనలు అయితే పూర్తయినాయి దానికి సంబంధించి పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను టాపిక్లో వెళ్ళిపోదాం ఈ వీడియోనైతే ఒక లైక్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల అంశంపై పూర్తయిన వాదనలు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల అంశంపై వాదనలు పూర్తయ్యాయి తీర్పును హైకోర్టు రిజర్వ్లో ఉంచింది ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల అంశంపై రాష్ట్ర ఎన్నికల సంఘం తరఫున లాయర్ నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఎనిమిది నుంచి మార్చి పది వరకు సుప్రీంకోర్టు చెప్పిన నాలుగు వారాల స్థానిక ఎన్నికల నియమావళి పూర్తయిందని నిరంజన్ రెడ్డి కోర్టుకు తెలిపారు డివిజన్ బెంచ్ ఆదేశాల మేరకు జడ్పీటీసీ ప్రక్రియ నిర్వహించాలని ఎన్నికలు జరిగిన తర్వాత ఓట్ల లెక్కింపై స్టే ఇవ్వటం సరికాదన్నారు మున్సిపల్ ఎన్నికలకు నాలుగు వారాలు కూడా అమలు చేయలేదని నిరంజన్ రెడ్డి గుర్తు చేశారు మున్సిపల్ ఎన్నికలకు ఇరవై రెండు రోజులు మాత్రమే కోడ్ అమల్లో ఉందన్నారు చేశామన్నారు నాలుగు వారాల కోడ్ కావాలని ఏ ఒక్క పార్టీ కూడా ఎస్సీసీని అడగలేదని ఈ కోడ్ను ఈ కోడ్పై ఏ ఒక్కరు కూడా కోర్టుకు ఫిర్యాదు చేయలేదని లాయర్ నిరంజన్ రెడ్డి కోరారనమాట హైకోర్టును ఇక్కడ హైకోర్టు డివిజనల్ బెంచ్ ఆదేశాలతో ఏప్రిల్ ఎందున జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించిన సంగతి అందరికీ తెలిసిందే దీనిలో భాగంగా ఇక్కడ ఐదు వందల పదిహేను జడ్పీటీసీలు ఏడు వేల రెండు వందల ఇరవై ఎంపీటీసీలు పదవులకు అయితే ఎన్నికలు జరిగాయి వీటికి సంబంధించి కౌంటింగ్ ఇవ్వడానికి ఇక్కడ హైకోర్టు తీర్పుని రిజర్వలో పెట్టింది వాదనలు అయితే పూర్తయి రిజర్వలో పెట్టింది అనమాట వారు ఎప్పుడు తీర్పిస్తారనేది మనం చూడాలి రేపు ఇవ్వచ్చు ఎల్లుండవచ్చు లేదంటే వన్ వీక్ పట్టొచ్చు అప్పటి వరకు మనం వెయిట్ చేయాల్సిందే సో చూసారు కదా లేటెస్ట్ అప్డేట్ ఈ రోజు వచ్చి మన ఇప్పుడు ఇప్పుడే వచ్చింది మనకి సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి ఇటువంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి